వాలంటీర్ల రాజీనామాలపై కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల రాజీనామాలతో వారి నిజస్వరూపం బయటపడిందని విమర్శించారు. ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా వాలంటీర్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కొల్లు రవీంద్ర. మేము ఎక్కడ చెప్పలేదే వాలంటీర్ వ్యవస్థను మేము రద్దు చేస్తామని ఎక్కడైనా చెప్పామా? తప్పుదారి పట్టించడానికి, స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళని వాడుకుంటూ బలవంతపు రాజీనామాలు చేపించారు. ఇవన్నీ కూడా దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలి. ఈ రాజీనామాల్ని అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించకూడదు. ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ రాజీనామాల్ని ఆమోదించకుండా దీని మీద విచారణ జరిపి దీనికి బాధ్యులైన వ్యక్తుల పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఇవాళ రాజీనామాలు చేసి ఇవాళ జై జగన్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి, ఏమన్నా వాలంటీర్లు? ముసుగు కాదా ఇది? ముసుగు కప్పుకుని కూర్చున్నటువంటి ముసుగు దొంగలు కాదా వీళ్ళంతా? ఇవాళ జై జగన్ అంటారు వాళ్ళు, బయటకు వచ్చిన వ్యక్తులు మాట్లాడే మాటలు ఏమనాలి వీళ్ళందరినీ? ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎలాంటి దాన్ని ఆమోదించకూడదు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధానాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు. ప్రజలారా అప్రమత్తంగా అండి. మేము ఎక్కడ చెప్పలేదే వాలంటీర్ వ్యవస్థను మేము రద్దు చేస్తామని ఎక్కడైనా చెప్పామా? తప్పుదారి పట్టించడానికి, స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళని వాడుకుంటూ బలవంతపు రాజీనామాలు చేపించారు. ఇవన్నీ కూడా దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలి. ఈ రాజీనామాల్ని అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించకూడదు. ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ రాజీనామాల్ని ఆమోదించకుండా దీని మీద విచారణ జరిపి దీనికి బాధ్యులైన వ్యక్తుల పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఇవాళ రాజీనామాలు చేసి ఇవాళ జై జగన్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి, ఏమన్నా వాలంటీర్లు? ముసుగు కాదా ఇది? ముసుగు కప్పుకుని కూర్చున్నటువంటి ముసుగు దొంగలు కాదా వీళ్ళంతా? ఇవాళ జై జగన్ అంటారు వాళ్ళు,